పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా, నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను వెంకటేష్ గారిని, అక్కడ మాధవ వస్తున్నాను అని చెప్పారు. సరే మాధవ గారు వస్తే సంతోషం, మా అక్క నేను కూడా ఉంటారా, నేను కూడా నా అడిగిన ప్రజలకు సంతోషంగా 7000 రూపాయలు మేము పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫామ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు, నా డివిజన్లో ఆయనకి ఏం పని, నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి, ఆయనకి ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి, ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి, ఇన్ని సంవత్సరాలు మేము ఆయన కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు. ఫస్ట్ థింగ్, ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు అలంకరణపల్లి మీ పేరు రాయించుకున్నారు, మీరు రాయించుకోలేదు కదా, దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం వినండి, మీరు క్వశ్చన్ చేశారు నా ఆన్సర్ ఇవ్వండి. అలంకరణపల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా తెలిసినారు, మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ తర్వాత నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా, ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని మాకు క్వశ్చన్. ఒక నిమిషం ఆగండి, మీకు కావాల్సిన సమాధానం నేను ఇయ్యను, నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అది ఇస్తాను, అది వినేవరకు ఓపిక అనేది ఉండాలి మీకు, అర్థమైందా. ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ వేయకండి. రవిరెడ్డి ఎవరు మీరు మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి, అర్థమైందా. రెండో పాయింట్ వినండి, నేను ఐ రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్, అర్థమైందా. ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు, అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్, అర్థమైందా. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం, దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాని అరేంజ్మెంట్ చేశారు, అంతే. దానికి ఆన్సర్ అంతే, వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్, మనమేం కార్పొరేషన్ మనం సొంతంగా రాయించుకోలేదు, మీ నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు, మీరు కార్పొరేషన్ ఒక కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు, అంటే నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో ఇవ్వండి, ఎవరైతే నాతో పక్షంలోకి వచ్చి మాట్లాడండి మీకు సమాధానం ఇస్తారు, ఓకేనా.